కరోనా పరిస్థితుల్లో ఆక్సిజన్ అందక అనేక మంది మృత్యువాత పడుతున్నారు. ఈ నేపథ్యంలో ఎన్ఆర్ఐ దంపతులు రెండు ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్లను మండపేట నియోజకవర్గ కపిలేశ్వరపురం మండలం అచ్యుతాపురం ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి అందజేశారు. స్థానిక ఆరోగ్య కేంద్రం వద్ద గ్రామానికి చెందిన డీసీఎంఎస్ మాజీ చైర్మన్ రెడ్డి ప్రసాద్ ఆధ్వర్యంలో వీటిని ఎంఆర్ఓ దుర్గారావు చేతుల మీదుగా ఆసుపత్రికి ఇచ్చారు. కరోనా మహమ్మారి బారిన పడి ఆక్సిజన్ అందక పలువురు ప్రాణాలు కోల్పోతున్న సమయంలో ప్రాణాలను కాపాడాలనే బాధ్యత తెలుసుకుని ప్రసాద్ బంధువైన మన్యం పట్టాభి కుమార్తె, పాసల స్వప్న, అల్లుడు శ్రీనివాస్ సత్యం అమెరికాలో ఉంటున్న తమ వంతు బాధ్యతగా ఆశాజ్యోతి ఫౌండేషన్ ద్వారా 1.50 లక్షల విలువ చేసే ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్లను అందజేసి తమ దాతృత్వాన్ని చాటుకున్నారు. విదేశాల్లో ఉన్న స్వదేశంపై మమకారంతో చేసిన సాయాన్ని పలువురు కొనియాడారు. పరిసర గ్రామ దగ్గరంలో ఇది సద్వినియోగం చేసుకుంటాం.